హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కెమిస్ట్రీ దిక్సూచి సో టుడే ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ టైప్స్ ఆఫ్ పీక్స్ ఇన్ మాస్ స్పెక్ట్రోస్కోపీ టైప్స్ ఆఫ్ పీక్స్ సో ఫస్ట్ వన్ ఈజ్ మాలిక్యులర్ అయాన్ పీక్ సెకండ్ వన్ ఫ్రాగ్మెంట్ పీక్ థర్డ్ వన్ ఐసోటోపిక్ పీక్ ఫోర్త్ వన్ మెటాస్టేబుల్ పీక్ ఫిఫ్త్ వన్ బేస్ పీక్ సిక్స్త్ వన్ మల్టీప్లీ చార్జ్డ్ అయాన్ పీక్ సో మనం ఈరోజు టైప్స్ ఆఫ్ పీక్స్ గురించి తెలుసుకుందాము సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మాలిక్యులర్ అయాన్ పీక్ సో ఫస్ట్ వన్ మాలిక్యులర్ అయాన్ పీక్ సో లాస్ట్ క్లాస్లో నేను మాలిక్యులర్ అయాన్ పీక్ అంటే ఏంటో చెప్పాను సో ఇది మాలిక్యులర్ అయాన్ పీక్ సో మాలిక్యులర్ అయాన్ పీక్లో మనకి ఒక మాలిక్యూల్ని తీసుకున్నట్టయితే ఫస్ట్ మనము ఈ మాలిక్యూల్ని లిక్విడ్ గ్యాస్ స్టేట్ నుండి వేపర్ ఫేస్కి తీసుకెళ్ళి ఐనైజేషన్ చెందించినప్పుడు దాన్ని హై హై ఎలక్ట్రాన్ బీమ్ తోటి దాన్ని బంబార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బీమ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ వచ్చి దీన్ని బంబార్ట్మెంట్ చేయడం వల్ల ఇందులో ఉన్న ఔటర్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ ఒకటి రిలీజ్ అయిపోతుంది సో రిలీజ్ అయిపోవడం వల్ల ఇక్కడ మనకి మాలిక్యులర్ అయాన్ అనేది ఏర్పడుతుంది ఈ మాలిక్యులర్ అయాను ఈ మనం తీసుకున్నటువంటి మాలిక్యూల్ దీని వెయిట్ దీని వెయిట్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయన్నమాట సో మనము ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఎంబైజెడ్ ఆఫ్ మాలిక్యులర్ అయాన్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ అన్నౌన్ శాంపిల్ సో ఏదైతే శాంపిల్ తీసుకున్నామో దాని యొక్క వెయిటే మాలిక్యులర్ అయాన్ యొక్క ఎంబైజెడ్ వాల్యూ అనేది వస్తుందన్నమాట సో ఇందులో మనకి గ్రాఫ్ తీసుకుంటే పర్సంటేజ్ ఆఫ్ ఇంటెన్సిటీకి ఎంబైజెడ్ వాల్యూకి మనము గ్రాఫ్ తీసుకున్నట్లయితే లాస్ట్లో ఈ మాలిక్యులర్ అయాన్ పీక్ అనేది లాస్ట్ లైన్లో ఉంటుందన్నమాట సో ఇది శాంపిల్ యొక్క మాలిక్యులర్ అయాన్ పీక్ ఓన్లీ ఒక్క పీక్ మాత్రమే మనకి ఈ శాంపిల్లో ఓన్లీ వన్ పీక్ మాత్రమే మనకి కనిపిస్తుంది మాలిక్యులర్ అయాన్ అనేది మనకి ఇది చాలా అన్స్టేబుల్గా ఉంటుంది అన్స్టేబుల్గా ఉండి ఇది ఫ్రాగ్మెంట్స్గా విడిపోతూ ఉంటుంది సో అన్స్టేబుల్గా ఉండడం వల్ల ఇది కొన్నిసార్లు మనకి మాస్పెక్ట్రోమెట్రీలో చాలా అన్స్టేబుల్గా ఉ హైలీ అన్స్టేబుల్గా ఉంటే మాస్పెక్ట్రోమెట్రీలో ఇది మనకి ఒక్కొక్కసారి కనిపించదు అనమాట సో నాట్ అబ్జర్వ్డ్ ఇన్ మాస్ స్పెక్ట్రోస్కోపీ వెన్ ఇట్ విల్ బి వెరీ అన్స్టేబుల్ అయాన్ సో నెక్స్ట్ వన్ ఫ్రాగ్మెంట్ అయాన్ పీక్ సో ఫ్రాగ్మెంట్ అయాన్ పీక్ అనేది పాజిటివ్లీ ఛార్జ్డ్ స్పీసీస్ నుండి వస్తాయి అన్నమాట సో ఈ ఫ్రాగ్మెంట్ అయాన్స్ అనేవి మనకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనము టోలిన్ తీసుకున్నాము సో టోలిన్ తీసుకున్నట్లయితే దీన్ని మనము హాలోజెన్స్ తోటి మనం రియాక్ట్ చేసినప్పుడు మనకి సిహెచ్ టూ ప్లస్ అనేది వచ్చింది దీని నుండి మనకి ఇది రీ అయ్యి మనకి ట్రోపీలియం క్యాటయాన్ అనేది ఏర్పడింది ఈ ట్రోపీలియం క్యాటయాన్ యొక్క ఎంబైజెడ్ వాల్యూ నైంటీ వన్ నెక్స్ట్ దీని నుండి మనకి ఇక్కడ మనకి ఒక ఎస్టలిన్ అనేది రిలీజ్ అయిపోయి ఒక ఎస్టలిన్ రిలీజ్ అయిపోయి మనకి ఇక్కడ సైక్లోపెంటా డైనైల్ క్యాటయాన్ అనేది ఏర్పడుతుంది దీని యొక్క ఎంబైజెడ్ వాల్యూ సిక్స్టీ ఫైవ్ ఇక్కడ కూడా ఒక ఎస్టలిన్ విడుదలైపోయి మనకి సైక్లోపెంటా సారీ ప్రోపీనైల్ క్యాటయాన్ అనేది ఏర్పడుతుంది దీని యొక్క ఎంబైజెడ్ వాల్యూ థర్టీ నైన్ సో ఈ విధంగా మనకి ఫ్రాగ్మెంట్ అయాన్ పీక్స్ అనేవి ఏర్పడతాయి ఈ ఫ్రాగ్మెంట్ అయాన్ పీక్స్ అనేవి మనకి సెగ్మెంట్స్ ద్వారా ఏదైతే మనకి అన్నోన్ కాంపౌండ్లో సెగ్మెంట్స్ ఉన్నాయో సెగ్మెంట్స్ అంటే ఏంటంటే వాట్ ఈస్ సెగ్మెంట్ సెగ్మెంట్ మీన్స్ అరోమాటిక్ కాంపౌండ్స్ అటాచ్డ్ టు సమ్ గ్రూప్స్ ఫర్ ఎగ్జాంపుల్ టోలిన్ సో ఈ విధంగా మనకి ఏదైనా ఒక యామేటిక్ కాంపౌండ్లో గ్రూప్స్ అటాచ్ అయ్యి ఉంటే వీటిని సెగ్మెంట్స్ అంటాము లాస్ట్ క్లాస్లో చెప్పాను నేను సో ఈ సెగ్మెంట్స్ ఉంటే అన్నోన్ శాంపిల్లో ఈ సెగ్మెంట్స్ లాంటివి ఉంటే మాత్రమే ఫ్రాగ్మెంట్ అయాన్ పీక్స్ అనేవి మనకి ఏర్పడతాయి ఈ ఫ్రాగ్మెంట్ అయాన్ పీక్స్ అనేవి మాలిక్యులర్ అయాన్ పీక్కి లెఫ్ట్ సైడ్లో ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట లెఫ్ట్ సైడ్లో ఏర్పడతాయి సో థర్టీ నైన్ ఎంబైజెడ్ వాల్యూస్ ఇవి ఎంబైజెడ్ వాల్యూస్ ఇది పర్సంటేజ్ ఆఫ్ ఇంటెన్సిటీ సో ఈ విధంగా మనకి మాలిక్యులర్ అయాన్ పీక్కి లెఫ్ట్ సైడ్లో ఫ్రాగ్మెంట్ అయాన్ పీక్స్ ఏర్పడతాయి ఫ్రాగ్మెంట్ అయాన్ పీక్స్ ఎప్పుడు ఏర్పడతాయి తీసుకున్నటువంటి అన్నోన్ కాంపౌండ్స్లో సెగ్మెంట్స్ ఏమైనా ఉంటే అరోమాటిక్ రింగ్కి అటాచ్ అయ్యి గ్రూప్స్ ఏమైనా ఉంటే అప్పుడు మనకి ఈ ఫ్రాగ్మెంట్ అయాన్ పీక్ అనేది ఏర్పడుతూ ఉంటుంది ఈ విధంగా లెఫ్ట్ మాలిక్యులర్ అయాన్ పీక్కి లెఫ్ట్ సైడ్లో ఇవి ఏర్పడుతూ ఉంటాయి సో నెక్స్ట్ వన్ ఐసోటోపిక్ అయాన్ పీక్స్ సో ఐసోటోపిక్ అయాన్ పీక్స్ దీస్ ఆర్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఐసోటోపిక్ అయాన్స్ మనం తీసుకున్నటువంటి శాంపిల్లో ఐసోటోప్స్ ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ క్లోరిన్ ఉంది మనం తీసుకున్న శాంపిల్లో క్లోరిన్ థర్టీ ఫైవ్ దీని యొక్క ఐసోటోప్ క్లోరిన్ థర్టీ సెవెన్ సో ఇది ఎంఎమ్ అయితే ఇది ఎం టూ సో ఈ విధంగా మనం తీసుకున్న శాంపిల్లో ఏవైతే ఐసోటోప్స్ ఉన్నాయో వాటి గురించి వాటి వాటి వల్ల ఏర్పడే పీక్స్ని మనము ఐసోటోపిక్ అయాన్పీక్స్ అంటాం అనమాట సో ఇది మాలిక్యులర్ పీక్ ఐసోటోపిక్ పీక్స్ మాలిక్యులర్ అయాన్పిక్స్కి రైట్ సైడ్లో ఏర్పడతాయి రైట్ సైడ్లో ఏర్పడతాయి సో దీని దీనివలన మనకి మన ఒకటి ఏమో ఏ దీని వలన మనకి శాంపిల్లో నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి అనేది తెలుస్తుంది సో రిలేటివ్ పర్సంటేజ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఇంటూ వన్ పాయింట్ వన్ వన్ సో దీని నుండి నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ తీసుకుంటే పర్సంటేజ్ ఆఫ్ ఇంటెన్సిటీ బై వన్ పాయింట్ వన్ వన్ వేస్తే మనకి ఇందులో ఏమేమి కార్బన్ ఐటమ్స్ ఉన్నాయనేవి తెలుస్తుంది సో ఐసోటోపిక్ పీక్ అనేది మాలిక్యులర్ అయాన్పిక్కి రైట్ సైడ్లో ఇది ఉంటుంది సో నెక్స్ట్ వన్ మెటాస్టేబుల్ పీక్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పీక్ సో దిస్ ఈజ్ బ్రాడ్ పీక్ దిస్ ఈజ్ అ వెరీ బ్రాడ్ పీక్ బ్రాడ్ పీక్గా మనకి కనిపిస్తుంది ఇది పేరెంట్ మరియు డాటర్ అయాన్కి మధ్యలో లింక్గా ఉంటుందన్నమాట ఈ మెటాస్టేబుల్ అయాన్ పీక్ సో లాస్ట్లో మనం చూసాము ట్రోపీలియం క్యాటయాన్ సో ఇది ట్రోపీలియం క్యాటయాను ఈ ట్రోపీలియం క్యాటయాన్ యొక్క ఎంబైజెడ్ వాల్యూ నైంటీ వన్ సో ఇది సైక్లోపెంటా డైనైల్ క్యాటయాన్ దీని యొక్క ఎంబైజెడ్ వాల్యూ సిక్స్టీ ఫైవ్ దీని నుండి మనకి మెటాస్టేబుల్ అయాన్ యొక్క అయాన్ యొక్క వాల్యూ అనేది ఎలా వస్తుంది అంటే ఎం స్టార్ మెటాస్టేబుల్ అయాన్ ఈజ్ ఈక్వల్ టు ఎం టూ హోల్ స్క్వేర్ బై ఎం వన్ సో ఎం టూ ఈజ్ ఈక్వల్ టు ఎం టూ ప్లస్ ఎం వన్ ప్లస్ ఎం టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ హోల్ స్క్వేర్ బై ఎం వన్ వాల్యూ అంతా నైంటీ వన్ సో ఇది ఇజ్ ఈక్వల్ టు ఫార్టీ సిక్స్ పాయింట్ ఫోర్ ఇది మెటాస్టేబుల్ అయాన్ యొక్క పీక్ వాల్యూ ఫార్టీ సిక్స్ పాయింట్ ఫోర్ సో ఈ విధంగా మనము దీన్ని మనం కనుక్కోవచ్చు ఈ మెటాస్టేబుల్ అయాన్ పీక్ అనేది స్ట్రక్చర్ ఎలా ఉంటుంది దాని యొక్క స్ట్రక్చర్ ఏదైతే అన్నోన్ శాంపిల్ తీసుకున్నామో దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది పొజిషన్ ఆఫ్ పేరెంట్ అయాన్ అండ్ డాటర్ అయాన్ ఎలా ఉంటుంది అనేది మనకి ఈ మెటాస్టేబుల్ అయాన్ పీక్ ద్వారా మనకి తెలుసుకోవచ్చు సో ఈ మెటాస్టేబుల్ అయాన్ పీక్ ఎలా ఏర్పడుతుందంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ట్రోపీలియం క్యాటయాన్ నుండి మనకి సైక్లోపెంటాడైనల్ ఆనియాన్ ఏర్పడటానికి ఒక ఎస్టెలిన్ అనేది మనకి న్యూట్రల్ మాలిక్యూల్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది సో ఈ విధంగా న్యూట్రల్ మాలిక్యూలు బయటికి రిలీజ్ అవడం వలన ఇది ఏర్పడుతుంది అనమాట దీని గురించి కూడా మనకి మెటాస్టేబుల్ అయాన్ పీక్ అనేది తెలి తెలియజేస్తుందనమాట సో ఇది మెటాస్టేబుల్ అయాన్ పీక్ ది దిస్ ఈజ్ ద లింక్ బిట్వీన్ పేరెంట్ అయాన్ అండ్ డాటర్ అయాన్ సో దిస్ ఈజ్ ఎ బ్రాడ్ పీక్ సో నెక్స్ట్ వన్ ఈజ్ బేస్ పీక్ బేస్ పీక్ సో ఈ బేస్ పీక్ అనేది గ్రాఫ్ తీసుకుంటే మనకి పర్సంటేజ్ ఆఫ్ ఇంటెన్సిటీ అండ్ ఎంబైజెడ్ వాల్యూ ఈ బేస్ పీక్ అనేది స్టేబుల్ క్యాటయాన్స్ ద్వారా మనకి బేస్ పీక్ అనేది ఏర్పడుతుంది ఏదైతే మనకి హండ్రెడ్ పర్సెంట్ అబాండెన్స్ ఉంటుందో దానికి మనకి బేస్ పీక్ అనేది ఏర్పడుతుంది అంటే ఇందులో ఇంటెన్సిటీ అనేది మోర్గా ఉంటుంది సో ఈ పీక్స్ అన్నీ తీసుకుంటే దీనిది ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా ఉంది దీన్ని మనము బేస్ పీక్ అంటాం అనమాట సో ఇది హండ్రెడ్ పర్సెంట్ అబాండెన్స్ని చూపిస్తుంది సో ఇందులో మనకి పర్సంటేజ్ ఆఫ్ రిలేటివ్ అబార్డెన్స్ ఆఫ్ సెలెక్టివ్ సెలెక్టెడ్ పీక్ యొక్క పర్సంటేజ్ ఆఫ్ రిలేటివ్ అబార్డెన్స్ కనుక్కోవాలంటే హైట్ ఆఫ్ సెలెక్టెడ్ పీక్ ఏదన్నా ఒక పీక్ని సెలెక్ట్ చేసుకొని బై హైట్ ఆఫ్ బేస్ పీక్ బై బేస్ పీక్ ఇంటూ హండ్రెడ్ వేస్తే మనకి పర్సంటేజ్ ఆఫ్ రిలేటివ్ అబౌండెన్స్ ఆఫ్ సెలెక్టెడ్ పీక్ అనేది వస్తుందనమాట సో ఇది బేస్ పీక్ ఇక్కడనే కాదు ఎక్కడైనా ఉండొచ్చు ఏ దేనికైతే ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుందో దాన్ని బేస్ పీక్ అని అంటాము సో పర్సంటేజ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఈజ్ మోర్ ఇన్ బేస్ పీక్ సో నెక్స్ట్ వన్ మల్టీప్లై ఛార్జెడ్ పీక్స్ సో మల్టీప్లై ఛార్జెడ్ పీక్స్ ఎక్కడి నుండి వస్తాయంటే మనకి సో ఈ విధంగా టూ ప్లస్ ఛార్జెస్ ఈ విధంగా మల్టిపుల్ ఛార్జెస్ ఉన్నప్పుడు మనకి మల్టీపై ఛార్జెడ్ అయాన్ పీక్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఇవి ఇంటీజర్ వాల్యూస్ ఉండొచ్చు నాన్ ఇంటిజర్ వాల్యూస్ అనేవి కూడా ఉండొచ్చు ఈ విధంగా ఒక పీక్ అనేది ఏర్పడుతుంది మల్టీప్లై ఛార్జెడ్ అయాన్ పీక్స్లో సో ఇవి టైప్స్ ఆఫ్ పీక్స్ సో మాస్పెక్ట్రోమెట్రీలో మనము అన్ని పీక్స్ కనుక తీసుకున్నట్లయితే సో ఇది బేస్ పీక్ సో హండ్రెడ్ పర్సెంట్ అబౌండెన్స్ హై ఇంటెన్సిటీ పీక్ అన్ని పీక్స్లో తీసుకుంటే ఇది హై ఇంటెన్సిటీ పీక్ దీన్ని మనము బేస్ పీక్ అంటున్నాము సో బేస్ పీక్ ఇది మాలిక్యులర్ పీక్ ఈ మాలిక్యులర్ అయాన్ పీక్కి లెఫ్ట్ సైడ్లో ఫ్రాగ్మెంట్ పీక్స్ ఫ్రాగ్మెంట్ అయాన్ పీక్స్ ఎప్పుడు వస్తాయి ఏదైతే మనం తీసుకున్న శాంపిల్లో సెగ్మెంట్స్ సెగ్మెంట్స్ అంటే ఏంటి ఆరోమాటిక్ కాంపౌండ్స్కి అటాచ్ చేయి ఏమైనా సబ్స్టిట్యూంట్స్ ఉన్నట్లయితే మనకి ఈ పీక్స్ అనేవి ఏర్పడతాయి మాలిక్యులర్ పీక్కి రైట్ సైడ్లో ఏమున్నాయి ఐసోటోపిక్ అయాన్ పీక్స్ ఉన్నాయి ఐసోటోపిక్ అయాన్ పీక్స్ ఎప్పుడు ఏర్పడతాయి తీసుకున్న శాంపిల్లో ఏవైనా ఐసోటోప్స్ ఉన్నట్లయితే అప్పుడు మనకి ఐసోటోపిక్ అయాన్ పీక్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి నెక్స్ట్ మెటాస్టేబుల్ అయాన్ పీక్ మెటాస్టేబుల్ అయాన్ పీక్ దిస్ ఈస్ ద లింక్ బిట్వీన్ పేరెంట్ అయాన్ అండ్ డాటర్ అయాన్ ఇది బ్రాడ్ లైన్లో ఉంటుంది సో మనం పర్సంటేజ్ ఆఫ్ ఇంటెన్సిటీ మరియు ఎంబైజెడ్ వాల్యూకి గ్రాఫ్ తీసుకున్నట్ గ్రాఫ్ తీసుకున్నట్లయితే ఈ విధమైన పీక్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి సో ఫ్రాగ్మెంట్ పీక్స్ వల్ల మనకి దాంట్లో ఉన్న స్ట్రక్చరల్ యూనిట్స్ ఏంటి అనేవి మనం కనుక్కోవచ్చు ఈ ఫ్రాగ్మెంట్ పీక్స్ని బట్టి నెక్స్ట్ బేస్ పీక్ రిలేటివ్ అబాండెన్స్ని మనము కనుక్కోవచ్చు రిలేటివ్స్ ఒక ఫార్ములా చెప్పాను కదా రిలేటివ్ అబాండెన్స్ ఈ బేస్ పీక్ ద్వారా మనము తెలుసుకోవచ్చు మాలిక్యులర్ అయాన్ పీక్ మాలిక్యులర్ వెయిట్ని మనం తెలుసుకోవచ్చు సో నెక్స్ట్ ఐసోటోపిక్ పీక్స్ ఐసోటోపిక్ పీక్స్ ఈ మాలిక ఈ వీటి వీటి ద్వారా మనము మాలిక్యులర్ ఫార్ములా అనేది ఎలా ఉంది అనేది మనము తెలుసుకోవచ్చు సో ఈ మెటాస్టేబుల్ పీక్ వల్ల మనకి ఇది బ్రాడ్ పీక్లో ఉంటుంది ఇది పేరెంట్ డాటర్ అయానికి మధ్యస్థంగా ఉంటుంది లింక్గా ఉంటుందనమాట ఈ మెటాస్టేబుల్ పీక్ సో ఈ విధంగా మనం మాస్ స్పెక్ట్రోమెట్రీలో ఈ విధమైన పీక్స్ మనము చూడవచ్చు సో మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ టు మేక్ మోర్ వీడియోస్ థ్యాంక్